ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసే వీడియో కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద ఉన్న రికార్డ్స్ ప్రభుత్వంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2018 సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ విభాగం సంబంధించి టాప్ 20 క్వశ్చన్స్ పై మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మరి చూడండి, మరి ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్, ఫ్రెంచ్ ఓపెన్ 2018 మహిళా సింగిల్స్ విజేతైన సియోనా హలెప్ ఏ దేశస్తురాలు? మరి ఏ దేశస్తురాలు అంటే రొమేనియా. సియోనా హాలెప్ ఏ దేశస్తురాలు అంటే రొమేనియా. మరి ఏమి వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్ 2018 మహిళా సింగిల్స్ విజేత అనమాట. మరి మీకు ఫ్రెంచ్ ఓపెన్ 2018 మహిళా సింగిల్స్ విజేత ఎవరు అని కూడా అడగచ్చు, సియోనా హాలెప్. మరి రెండో చూడండి, ప్రస్తుతం భారత కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు? మరి దీనికి సమాధానం వచ్చేసి రెండు, రాజీవ్ మెహిశ్రీ. ఎవరంటే రాజీవ్ మెహిశ్రీ. మరి కేకే వేణుగోపాల్ వచ్చేసి మనకు ఈయన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. కేకే వేణుగోపాల్ వచ్చేసి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. మరి రాజీవ్ మెహిశ్రీ వచ్చేసి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ప్రజెంట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి రంజిత్ కుమార్, ఈయన వచ్చేసి సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ శశికాంత్ శర్మ వచ్చేసి ఈయన ఇంతకుముందు ఉన్నటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. మరి మూడో చూడండి, ఆడవారిలో పురిటి నొప్పులను కలుగు చేసే హార్మోన్ ఏది? మరి దీనికి సమాధానం వచ్చేసి రిలాక్సిన్ ఫ్రెండ్స్, ఆప్షన్ 3 రిలాక్సిన్. మరి అక్కడైతే రిలాక్మిన్ అని ఉంది, అది తప్పు, రిలాక్సిన్ హార్మోన్. నెక్స్ట్ వచ్చేసి రైలు సేవ యాప్ని అమలులోకి తెచ్చిన మొదటి రాష్ట్రం ఏదంటే, మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే రైలు సేవ యాప్ని అమలులోకి తెచ్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ చూడండి, సముద్ర మట్టం పెరిగేందుకు కారణమైన హరిత గృహ వాయువు ఏది అని అడిగారు. మరి ఏదంటే కార్బన్ డైఆక్సైడ్. సముద్ర మట్టం పెరిగేందుకు కారణమైన వాయువు ఏదంటే కార్బన్ డైఆక్సైడ్, CO2. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ స్థాయి సమాచార మరియు సమాచార సాంకేతిక ICT సమావేశాలు 2018 ఏ నగరంలో జరుగుతాయి? మరి సమావేశాలు ఏ నగరంలో జరుగుతాయంటే మనకు కాఠ్మాండు నగరంలో జరుగుతాయి. ఇది వచ్చేసి నేపాల్ యొక్క రాజధాని, నేపాల్ దేశం యొక్క రాజధాని కాఠ్మాండులో ఈ యొక్క ICT 2018 కాన్ఫరెన్స్ అయితే జరుగుతున్నది మనకు. మరి నెక్స్ట్ చూడండి, 1929 చేసిన శారదా చట్టం ప్రకారం కనీస వివాహ వయసు వచ్చేసి మనకు 14 సంవత్సరాలు. మరి 14 సంవత్సరాలు వచ్చేసి బాలికలకు, అలాగే 18 సంవత్సరాలు వచ్చేసి ఈ యొక్క బాలులకు నిర్ణయించడం జరిగింది. మరి కనీస వయసు అడిగారు కాబట్టి 14 సంవత్సరాలు అక్కడ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ క్రింది వాణిలో దేశాలు జాతీయ క్రీడలకు సంబంధించి తప్పుగా జతపరిచిన దానిని గుర్తించండి. మరి అమెరికా బేస్బాల్ కరెక్టే మనకు, రష్యా టేబుల్ టెన్నిస్ అయితే మనకు తప్పు. మరి రష్యా యొక్క అఫీషియల్ గేమ్ వచ్చేసి బ్యాండీ ఫ్రెండ్స్. మరి మలేషియా వచ్చేసి బ్యాడ్మింటన్ కరెక్ట్. మరి ఇంగ్లాండ్ కూడా రగ్బీ కరెక్ట్. మరి రష్యా దేశానికి తప్పు ఉంది. మరి దానికి యొక్క అఫీషియల్ గేమ్ ఏదంటే నేషనల్ గేము బ్యాండీ ఫ్రెండ్స్. మరి నేను చూసుకున్నట్టయితే ఎమర్జెన్సీ ఇండియన్ డెమోక్రసీ డార్కెస్ట్ అవర్ పుస్తక రచయిత ఎవరంటే, మరి సూర్యప్రకాష్ ఫ్రెండ్స్, ఆప్షన్ 1 సూర్యప్రకాష్. మరి ఈ యొక్క పుస్తకాన్ని ఎవరైతే ఆవిష్కరించారంటే మన యొక్క ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారు ఈ యొక్క పుస్తకాన్ని అయితే ఆవిష్కరించారు. మరి ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ ఎక్కడ జరిగిందంటే గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ చూడండి, ట్రోపు ఆవరణంలో ఎత్తుకు ప్రయాణిస్తున్న కొలది 1 కిలోమీటర్కు ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది అంటే, ఆప్షన్ 1 ఫ్రెండ్స్, 6.5 డిగ్రీ సెంటీగ్రేడ్లు మనకు ఉష్ణోగ్రత అయితే తగ్గుతుంది ట్రోపోస్పియర్లో మనకు హైట్ పోయే కొద్దీ 1 కిలోమీటర్కు. నేను చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి గ్రామోదయ యోజన ప్రారంభించిన సంవత్సరం ఎప్పుడంటే 1998 ఫ్రెండ్స్, ఆప్షన్ 1 1998, సారీ ఫ్రెండ్స్ ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 2000 ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్ మిస్టేక్, ఆప్షన్ 2 2000 ఫ్రెండ్స్. ప్రధానమంత్రి గ్రామోదయ యోజన వచ్చేసి 2000 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. మరి నేను చూసుకున్నట్టయితే మన దేశంలో ఎక్కువ వాహనాలను సిఎన్జితో నడుపుతున్న నగరం ఏది? మరి 12 దానికి సమాధానం చూసుకున్నట్టయితే మనకు ఢిల్లీ ఫ్రెండ్స్. మనకు మన దేశంలో ఎక్కువ వాహనాలను సిఎన్జితో నడుపుతున్న నగరం ఏదంటే ఢిల్లీ. మరి నెక్స్ట్ చూడండి, 13వది, నీరు మంచుగడ్డగా మారినప్పుడు ఏమవుతుంది? ఘన పరిమాణంలో మార్పు ఉండదు, వ్యాకోచిస్తుంది, సంకోచిస్తుంది, ఎటువంటి మార్పు ఉండదు. మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి వ్యాకోచిస్తుంది ఫ్రెండ్స్. మరి నీరు మంచుగడ్డగా మారినప్పుడు మనకు వ్యాకోచిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పిగ్మో అనే పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారన్నారు?
మరి ఇక్కడ పిగ్మో కాదు ఫ్రెండ్స్, అది షిగ్మో ఫ్రెండ్స్. అక్కడ మిస్టేక్ జరిగింది. షిగ్మో అనే పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే మనకు గోవాలో జరుపుకుంటారు. షిగ్మో ఫ్రెండ్స్ అది, పిగ్మో కాదు, మిస్టేక్ అక్కడ. షిగ్మో అనే పండుగ గోవా రాష్ట్రంలో మనకు జరుపుకోవడం జరుగుతుంది. నేను చూసుకున్నట్టయితే ఈ క్రింది వాణిలో తప్పుగా గుర్తించబడి జతపరిచినటువంటి దాన్ని గుర్తించండి అన్నారు. మరి ఇక్కడ తప్పుగా గుర్తించినది ఏంటంటే అక్కడ గోవద నిషేధ చట్టం 1986 ఇచ్చారు, బట్ కాకపోతే అది తప్పు ఫ్రెండ్స్. 1977 అది గోవద నిషేధ చట్టం వచ్చేసి 1977. మరి ఆప్షన్ 1 వచ్చేసి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ తప్పుగా ఉన్నది. మిగిలినవన్నీ కరెక్టే. వ్యక్తి చాకరీ నిషేధ చట్టం 1976, హిందూ వివాహ చట్టం 1955, అటవీ సంరక్షణ చట్టం 1980 ఫ్రెండ్స్. నెక్స్ట్ మరి ఇటీవల ఐక్యరాజ్య సమితి అక్కులు మండలి నుండి వైదొలిగిన దేశం ఏంటంటే మనము అమెరికా ఫ్రెండ్స్. మరి పదాలు దానికి వచ్చేసి 3 అమెరికా. నెక్స్ట్ క్లోనింగ్ ద్వారా జన్మించిన డాలీ గొర్రెపిల్ల సృష్టికర్త ఎవరంటే ఇయాన్ విల్మెట్. ఇయాన్ విల్మెట్ ఫ్రెండ్స్ ఆప్షన్ 4, ఇయాన్ విల్మెట్. నెక్స్ట్ 18 చూడండి ఫ్రెండ్స్, భారతదేశంలోని ఏ కరెన్సీ నోటుపై మధ్యప్రదేశ్లోని శాంతి స్థూపం ఉంటుంది? మరి ఇది వచ్చేసి మనకు ఏ దాని మీద ఉంటుందంటే మనకు కొత్తగా వచ్చినటువంటి రీసెంట్గా వచ్చినటువంటి 200 రూపాయల నోట్ మీద మనకు ఈ యొక్క మధ్యప్రదేశ్లోని శాంతి స్థూపం ఉంటుంది. మరి దీన్నే శాంతి స్థూపం కూడా అంటారు. మరి దీన్ని నిర్మించినది అశోకుడు. మరి ఇది వచ్చేసి మనకు మధ్యప్రదేశ్లో ఉంది. ఇది బౌద్ధులకు సంబంధించినది. మరి ఈ యొక్క కరెన్సీ నోట్లపై వాటిపై మనం వీడియో చేయడం జరిగింది. ఇంతకుముందే మనము లాస్ట్ వీడియో అదే ఫ్రెండ్స్ మన ఛానల్లో. మరి ఆ వీడియో చూడకుంటే పైన కాస్ట్లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీరు అక్కడ నుండి వెళ్ళి చూడొచ్చు కరెన్సీ నోట్ పైన సింబల్స్ ఏ నోట్లపై ఏ సింబల్స్ ఉన్నాయి, అవి వాటిని ఏమంటారంటే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియోలో. మీరు వెంటనే వెళ్ళి చూడండి, దాని మీద ఒక బిట్ అయితే వచ్చే అవకాశం ఉంది. నేను చూడండి, ఇటీవల విడుదల చేసిన కామన్వెల్త్ ఇన్నోవేషన్ ఇండెక్స్ సిఐఐ 2018లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచిందంటే 10వ స్థానంలో నిలిచింది ఫ్రెండ్స్. నేను చూడండి, 20వది అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? యూనిసెఫ్ ఫ్రెండ్స్, యునైటెడ్ నేషనల్ చిల్డ్రన్ ఫండ్స్ సంబంధించి ఈ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే మనకు న్యూయార్క్లో ఉంది ఫ్రెండ్స్. మరి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే యూనిసెఫ్ మనకు న్యూయార్క్లో ఉంది ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ టాప్ 20 జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి క్వశ్చన్స్. ఇంకా మన దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇంకా కొన్ని క్వశ్చన్స్, అలాగే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మీద కూడా మనం చేయడం జరుగుతుంది వీడియోస్. మనకు ఈ యొక్క పేపర్స్ అయితే మనకు రెడీగా ఉన్నాయి. మరి వీడియోస్ అయితే త్వరలోనే మీకు వస్తాయి ఫ్రెండ్స్, అన్నీ ఇంపార్టెంట్ మనకు ఇవి. మరి ఇవన్నీ చూడాలనుకుంటే మీరు వెంటనే నా ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో డిఎస్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి, అలాగే మెటీరియల్స్ కూడా పోస్ట్ అవుతుంటాయి. మరి అవన్నీ చూడండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మిస్ కాకండి, అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.